హలో ఫ్రెండ్స్ లర్న్ గార్డెనింగ్ ఇన్ లాక్డౌన్ సిరీస్లో ఇవాళ ఈజీ వెజిటేబుల్స్ టు గ్రో ఫర్ బిగ్నర్స్ అనే టాపిక్ మీద డిస్కషన్ నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాగ్ సో కొత్తగా మొదలుపెట్టేవాళ్ళు మనం ఏమేమి కూరగాయలు పండించుకోవచ్చు అంటే టమాటోస్ పెంచుకోవచ్చండి పచ్చిమిరపకాయలు పెంచుకోవచ్చు బెండ ముక్కలు పెట్టుకోవచ్చు వంకాయలు పెట్టుకోవచ్చు ఆకుకూరలు పెట్టుకోవచ్చండి ఆకుకూరలు అన్ని రకాలు పెట్టుకోవచ్చు మీరు అండ్ పాదుల విషయానికి వస్తే అన్ని రకాలు ట్రై చేయొచ్చు బట్ కొంచెం మీరు ఎఫర్ట్ కూడా పెట్టుకోవాలన్నమాట అదేంటంటే ఆనకాయలు బీరకాయలు కాకరకాయలు ఇలాగా పాదుజాతి కూరగాయలకి రెండు రకాల పూలు ఉంటాయి అన్నమాట మగవి ఆడవి సో ఈ మన తేంటీగలు వచ్చి అవి పాలినేట్ చేస్తే అవి మనకి కాయల కింద మారుతాయి బట్ ఇప్పుడు మనం ఈ అర్బన్ జంగల్స్లో అంటే బిల్డింగ్స్ మధ్య ఉండటం వల్ల తేనెటీగలు ఇప్పుడు మన ఇంత బిజీ సిటీస్ అండ్ పొల్యూషన్ ఈ మధ్యలో రావటం తక్కువగా ఉంటుంది సో అందుకని మనం వాటిని హ్యాండ్ పాలినేట్ చేయాలి ఓకే దాని రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి సర్చ్ చేయండి అండ్ ఇంకా ఎక్కువ మనం ఎప్పుడైనా సరే కూరగాయలు అవి పెంచుకునేటప్పుడు పూల మొక్కలు కూడా పెంచుకోవాలండి సో దాట్ అవి ఈ పాలినేటర్స్ని బటర్ఫ్లైస్ బీస్ వాస్ప్స్ ఇలా రకరకాలు ఉంటాయి కదా వాటి అన్నిటిని అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట ఓకే సో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకా ఈ కూరగాయలు అవి మనం పండించుకునేటప్పుడు పూల మొక్కలు కానీ లేకపోతే కాయల్ కానీ ఇలాంటివి ఏదైనా సరే మనం పెంచేటప్పుడు వాటికి సరిపడా ఎండ కావాలండి సన్లైట్ అనేది చాలా కావాలి అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ అన్న ఉండే ప్లేసెస్లో మీ కుండీలు అవి పెట్టుకోవాలి ప్లాంట్స్ని పెట్టుకోవాలి ఎందుకంటే ఫోటో సింథసిస్ అవన్నీ అవ్వటానికి ఆ ప్రాసెస్లు అన్నీ అవ్వటానికి వాటికి సన్లైట్ అవసరం అన్నమాట ఓకే సో అండ్ మీ మీరు వేసిన వాటికి అన్నీ ఇచ్చిన మీకు రిజల్ట్స్ లేవంటే మీరు సరిపడా సన్ లైట్ ఉండే ప్లేస్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి లేకపోతే షిఫ్ట్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇంకా ఈ ఇన్ జనరల్ డిస్కస్ చేస్తాను వీటికి అన్నిటికీ పాలినేషన్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి డిస్కస్ చేసాం వీడియోస్ చూడండి తర్వాత ఇలాంటి పాదులు అవి పెట్టుకున్నప్పుడు మనం విత్తనం పెట్టి ప్లాంట్ ఒక టూ ఫీట్ రాగానే ఇలా తీగలవి రాగానే అవి పాకటానికి మనం ఏమైనా సపోర్ట్ క్రియేట్ చే ముందు నుంచే మనం ఎక్కడ పాకించుకోవాలో అవన్నీ మైండ్లో పెట్టుకుని తాళ్ళు కానీ కర్రలు కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా పర్మనెంట్ అయర్న్ స్ట్రక్చర్స్ కానీ ఇలాగ మీ చాయిస్ మాట మీ మీరు అంటే ఎఫర్ట్ దాన్ని బట్టి డిపెండ్ అవుద్ది చీప్ అండ్ బెస్ట్గా కూడా డిఐవైస్ చేసుకోవచ్చు ఓకే సో ముందే మనం వాటికి సపోర్ట్ ఎటు నుంచి ఎటు పాకియాలో అండ్ ఎటో వస్తుందో ఇవన్నీ మనం మైండ్లో ఉంచుకొని పాకించుకోవాలి అది పాదుల విషయానికి వస్తే తర్వాత ఆకుకూరలు అండి ఆకుకూరలు చాలా ఈజీ అండి మెయిన్ థింగ్ ఏంటంటే సాయిల్ మిక్స్ ఒకటి మీకు ప్రాపర్గా రావాలి అండ్ వాటరింగ్ రావాలండి మోస్ట్లీ ఎక్కువ కంప్లైంట్లు వచ్చే ఏంటంటే ఆకుకూరలు పెంచేటప్పుడు కొంత హైట్ పెరిగినాక అవి పడిపోతున్నాయి అంటారు సో అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందండి ఒకటి మీరు వాటరింగ్ సరిగ్గా చేయకపోవటం వల్ల ఫోర్స్గా చేసేయటం వల్ల సో స్ప్రింకిల్ చేయాలి ఏదైనా బాటిల్ కన్నాలు పెట్టి స్ప్రింకిల్ చేయాలి తర్వాత సాయిల్ కనుక తడిగా ఉంటే ఇంకా వాటర్ చేయకూడదు అది ఎండినాకే పొడి పొడిగా అయినాకే వాటరింగ్ చేయాలండి ఓకే సాయిల్ మాయిస్ట్గానే ఉండాలి అండ్ లేకపోతే మరి ఎండిపోయినా కూడా పడిపోతాయి సో అది మీరు చూసుకోవాలి అండ్ ఎక్కువ మాయిశ్చర్ ఉండటం వల్ల రాట్స్ వచ్చి కుళ్ళిపోయి కింద నుంచి పడిపోతూ ఉంటాయి ఇంకా మూడో విషయం ఏంటంటే అన్నీ ప్రాపర్గా మనం మెయింటైన్ చేసినా పడిపోతుంది అంటే మనం యూస్ చేసే సాయిల్లో ఇన్ఫెక్షన్స్ అన్నమాట కొన్ని రకాలు సో ప్రతిసారి నాలుగైదు సార్లు చేసిన అలాగే అవుతుంది అనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే ఆ సాయిల్లో కాకుండా వేరే మళ్ళీ కొత్తగా సాయిల్ మిక్స్ చేసుకుని కలుపుకొని చేసుకోవాలండి అయినా కూడా మీకు ప్రాబ్లం వస్తుందంటే మీరు ఏం చేస్తారంటే ఇది నేను ప్రాక్టికల్గా నేను కనుక్కున్న విషయం ఏంటంటే ఇసుక ఉంటుంది కదా బయట మనం బిల్డింగ్స్ అవి కట్టుకునే ఇసుక సో సాయిల్ మిక్స్లో ఇసుక శాతం ఎక్కువ ఉండేదట్టు ఇప్పుడు మనం చేసుకున్న సాయిల్ మిక్స్లో ఇంకా అంత ఇసుక వేసినా కూడా ప్రాబ్లం ఉండదండి హాఫ్ 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 సాయిల్ మిక్స్ హాఫ్ ఇసుక వేసినా కూడా రిజల్ట్స్ బాగుంటాయండి ఎయిన్ మెయిన్ ప్రాబ్లం అంటే డ్రైనేజ్ ప్రాపర్గా ఉండకపోవటం వల్ల కూడా అవుతుందండి అండ్ సన్లైట్ కూడా అవసరమండి సో అట్లీస్ట్ ఆకుకూరలకి ఒక నాలుగైదు గంటలన్నా ఉండే ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుంది వెజిటేబుల్స్ విషయానికి వస్తే బెండ డైరెక్ట్గా విత్తనాలు పెట్టుకోవచ్చండి ఇలాంటి కంటైనర్లో మీరు ఒక నాలుగు మొక్కల నుంచి ఐదు మొక్కల వరకు పెట్టుకోవచ్చండి అండ్ ఇలాంటి కంటైనర్లో ఒక మూడు నాలుగు అయితే అంటే ఐదు మొక్కలు కానీ నాలుగు మొక్కలు కానీ అనుకుంటున్నాం కదా అలాగా పదిహేను మొక్కలు ఉంటే మన ఫ్యామిలీకి సరిపోతుందండి ఒక కంటైనర్లో వేసుకుంటే అవి మనకి ఎప్పుడన్నా పులుసు పెట్టుకుంటానుకో సాంబార్లోకి తప్పితే మనకి ఫ్రైలు అన్నీ రావు ఓకే సో డైరెక్ట్గా నాటుకోవాలండి బెండ తర్వాత నార్పోసుకునేవి మనకి మిరప టమాటో తర్వాత వంగ లాంటివి ముందు విత్తనాలు ఒక చిన్న కంటైనర్లో నార్పోసుకుని ఒక ఎయిట్ ఇంచెస్ హైట్ వచ్చినాక ఆ మొక్కల్ని విడివిడిగా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఇలాంటి పెద్ద టబ్స్ కంటైనర్స్ అయితే బంగ మొక్కలు అయితే రెండు పెట్టుకోవచ్చు టమాటో మొక్కలు మూడు పెట్టుకోవచ్చు అండి ఇలా ఇండివిజువల్ ఇలాంటి వాటిల్లో మీరు పెట్టుకుంటే ఒక్కొక్క కుండికి ఒక్కొక్క మొక్క పెట్టుకోవాలండి ఓకే కూరగాయల్ని లేతగా ఉన్న దశలోనే హార్వెస్ట్ చేస్తూ ఉండాలండి మరి ఎక్కువ ముద్దనివ్వకూడదు అండ్ ఎక్కువ హార్వెస్ట్ చేస్తూ ఉంటే అవి కోసేసినాక వాటికి వెళ్ళే ఎనర్జీ సేవ్ అయ్యి కొత్తగా మన మొగ్గలకి కానీ లేకపోతే కొత్తగా తయారయ్యే పిందులు పెరగడానికి అది హెల్ప్ అవుతుందిమాట సో ఎక్కువ హార్వెస్ట్ చేస్తూ అన్నమాట మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఓకే సో ఇవి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు అండ్ ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను డీటెయిల్గా కాకుండా బ్రీఫ్గా చెప్తున్నాను రిలేటెడ్ ప్లేలిస్ట్లు అవి చెక్ చేయండి లేకపోతే వీడియోస్ ఇంకా ఉంటే మీకు ఏ డౌట్స్ వచ్చినా అవి సర్చ్ చేసి చూడండి ఓకే ఎప్పటి నుంచో నేను బిగినర్స్ కోసం ఒక ప్లేలిస్ట్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళంటే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వారానికి ఒక్కళ్ళైనా సరే కొంచెం మాకు హెల్ప్ చేయండి గ్రో చేయటంలో బేసిక్స్ ఐడియా లేవు ఇదే స్టార్టింగ్ అని చేస్తూ ఉంటారు సో ఆ మెసేజెస్ వాటికి నేను ప్రాపర్ ఆన్సర్ లేకుండా అయిపోయినట్టు అనిపించేది మాట సో ఇవి అందరికీ యూజ్ ఉన్నా లేకపోయినా అంటే పాత వాళ్ళకి ఇవి పెద్ద యూజ్ ఉండవు బట్ స్టిల్ ఇది చేసి పెట్టాలి ఒక ప్లేలిస్ట్ అని నేను ఈ ఈ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది ఇవి బేసిక్స్ అండి ఇంకా ఏమన్నా నాకు ఇంకా ఏమన్నా కొత్త విషయాలు తెలియాలి బిగినర్స్ కానీ అంటే ఈ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను ఇప్పటికైతే ఈ సిరీస్ నేను ఎండ్ చేస్తున్నాను ఓకే సో యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకున్నాను ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ విషయాలు హ్యాపీగా అండి లొకా సంస్థ సుఖినో భవంతు లెట్ స్టే హోమ్ లెట్ స్టే సేఫ్ అండ్ ఆల్సో బీ ప్రోడక్ట్